విశాఖ 40వ వార్డు ఏకేసీ కాలనీలో న్యూ స్మైల్ డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కళ్యాణి మరియు పావని పర్యవేక్షణలో ఉచిత డెంటల్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, మన శరీరంలో ఒక భాగం పళ్ళు, ఆ పళ్ళను నిద్ర లేవగానే శుభ్రపరుచుకుంటాం. ఆ శుభ్రపరుచుకునే టైంలో యువత గంటల కొలిది నోట్లో పెట్టుకుని తిరుగుతూ పళ్ళుని అరగబావడం వలన అరిగిపోయి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. పూర్వం అనేక రకాల పందు పుల్లలు అంటే వేప, తంగేడు వాడి వాటి ద్వారా పళ్ళును శుభ్రపరుచుకునేవారు అని, అప్పుడు ఏ సమస్యలు ఉండేవి కావని, ఇప్పుడు మార్కెట్లో అనేక పేస్టులతో ఈ దంతాల సమస్యలతో సతమతమవుతున్నామని, మన ఆరోగ్యమే మహాభాగ్యం, పరిశుభ్రంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ఎల్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చంటబాబు, వార్డు అధ్యక్షులు వరపల మహేష్, సచివాలయం కన్వీనర్ మిసాల సత్యనారాయణ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.